నటుడుగా సినిమాలో ఇటు బిజీ ఉంటూనే జబర్దస్త్ లో కూడా మీరంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సడన్ గా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేయడానికి కారణం ఏం లేదండి. నాకంటే రెగ్యులర్ చేసుకుంటూ పోతే డైల్యూట్ అయిపోద్ది. ఇంకా వేణు ఏం చేస్తాడు అంటే వేణు చేసేది అదే, ఇంకా ఏముంటుంది అనేది ఒక డైల్యూట్ అయిపోద్ది. సో కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దాం. మళ్ళీ అలా చేసుకుంటూ పోతుంటే ఏదో థాట్లలా వెళ్ళిపోతుంటే ఫ్రెష్ థాట్ ఉండదు. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే బాగుంటుంది, నాకు కూడా కొంచెం మైండ్ ఫ్రెష్ అవుద్ది, మళ్ళీ కొత్త కాన్సెప్ట్లతో రావచ్చు అని చిన్న గ్యాప్ తీసుకోవడం జరిగింది తప్ప ఇంకేం లేదు. మీ తోటి కమెడియన్స్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫైన్ అండి, ఫైన్. అంటే మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మీరు అన్నట్టు పాలిటిక్స్ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, హెల్ప్ చేసుకోవడాలు ఉంటాయి. దేని దానికి, ఎందుకంటే ప్రొఫెషన్, అది ప్రొఫెషన్లో ఒక జాబ్ కోసం అందరూ పోటీ పడతారు, ఒక అవకాశం కోసం అందరూ పోటీ పడతారు. అది హెల్దీగా ఉంది, నో ప్రాబ్లం దాంట్లో. అట్ ద సేమ్ టైం అందరూ ఏదైనా మాకు ఫ్యామిలీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఆ సహాయాలు చేసుకోవడాలు, ఒకరికొకరు ఇంటికి వెళ్ళడాలు, అవన్నీ కూడా ఉంటాయి. అంటే చూసే జనాలు అనుకున్నట్టు వీళ్ళు కొట్టుకు చేస్తారు, వీళ్ళకి కాంపిటీషను, వీళ్ళు ముందే యాక్ట్ చేస్తారు, లోపల ఏముండదు, అటువంటిది ఏముండదండి. క్లియర్ కట్ ఫ్రెండ్స్ అందరం, కాకపోతే సేమ్ ప్రొఫెషన్ కాబట్టి పోటీ అనేది ఉంటుంది అంతే. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.